Namaskaram, నేను మీ ప్రత్యూష వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని స్ట్రీమ్ వరల్డ్ టుడే వీడియో వచ్చేసి లక్నవరం సో మీరు థంబ్నైల్ చూసి వచ్చి ఉంటారు కదా ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో అప్పుడప్పుడు కొంచెం ప్రశాంతతనిచ్చే ప్లేసెస్కి కూడా వెళ్ళాలి మరి ప్రశాంతంగా ఉండాలి అంటే దగ్గరలో మంచి ప్రశాంతతనిచ్చే ప్లేసెస్ ఉండాలి కదా అందులో ఒకటే లక్నవరం సో మేము లక్నవరం వెళ్ళాము అన్నమాట లక్నవరం ఒకటే కాదు ఇంకా చాలా టెంపుల్స్ని కూడా విజిట్ చేశాము ప్రజెంట్ వీడియో వచ్చేసి లక్నవరం గురించి సో మేము ఒక్క రోజులోనే లక్నవరంతో పాటు వరంగల్లో ఉన్న టెంపుల్స్కి కూడా వెళ్ళాము సో ఆ వీడియోస్ కూడా నేను మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను త్వరలో లక్నవరం గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ డిస్టిక్లో గోవిందరావుపేట మండలం బుసాపూర్ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది లక్నవరం చెరువు లక్నవరం వెళ్ళడం చాలా ఈజీ తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే విజయవాడ నుంచి వరంగల్ వరకు 200 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు 142 కిలోమీటర్స్ వరంగల్ చేరుకున్నాక వరంగల్ నుంచి లక్నవరం వరకు 70 కిలోమీటర్స్ ఉంటుంది మేము భద్రాచలం నుంచి వెళ్ళాం కాబట్టి మాకు 138 కిలోమీటర్స్ వచ్చింది ప్రసిద్ధమైన ఈ సరస్సును ప్రతాపరుద్రుని కాలం నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు 2006లో గిరీష్ భరద్వాజ్ బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే ఆయన చేత డిజైన్ చేయించారు పర్యాటకులు దీనిని చూడటానికి ఎక్కువ మంది రావడంతో ఈ ఫ్లోని కంట్రోల్ చేయలేకపోవడంతో టీఎస్టీడీసీ ప్రత్యేక శ్రద్ధ వహించి ఇంకొక బ్రిడ్జ్ని కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు పర్యాటకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ బ్యూటిఫుల్ 3 ఐలాండ్స్ ఉన్నాయి ఫస్ట్ ఐలాండ్కి బోట్లో వెళ్ళాలి అండ్ ఫస్ట్ ఐలాండ్ నుంచి సెకండ్ ఐలాండ్కి కూడా బోట్లోనే వెళ్ళాలి దీనికి టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది ఫస్ట్ ఐలాండ్లో 16 కాటేజెస్ ఉంటే సెకండ్ ఐలాండ్లో 10 కాటేజెస్ ఉన్నాయి టోటల్గా 26 ఉంటే అందులో ఏసీ నాన్ ఏసీ గ్లాస్ టూస్ కాటేజెస్ అండ్ డోర్ మ్యాట్రీ ఇవన్నీ ఉన్నాయి వీటి బడ్జెట్ వచ్చేసి 2000 నుంచి 5000 వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ టీఎస్టీడీసీలో ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది గ్లాస్ టూస్ వ్యూ ఈ గ్లాస్ టూస్ నుంచి ఆ వ్యూ చూస్తుంటే చాలా బాగుంటుంది థర్డ్ ఐలాండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ సెకండ్ ఐలాండ్లో ఉండే వారి సెక్యూరిటీ కోసం ఇక్కడ 24/7 సిబ్బంది అందుబాటులో ఉంటారు అంతేకాకుండా ఎమర్జెన్సీ కోసం ఒక బోట్ కూడా ఇక్కడ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఉండే వారికి కావాల్సిన ఫుడ్ని ఫస్ట్ ఐలాండ్లో ఉన్న రెస్టారెంట్కి ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే వాళ్ళు బోట్ ద్వారా వచ్చి డెలివరీ చేస్తారు చలికాలంలో అయితే క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది ఇక్కడ ఉండి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే చాలామంది టూరిస్టులు ఆసక్తి చూపిస్తున్నారు ఇక్కడ లొకేషన్ అందాలతో పాటు మరో ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి అదే ఫుడ్ ఇక్కడికి వచ్చే మనలాంటి వాళ్ళ కోసం భోజన సదుపాయాలకు లేక్ వద్దే రెస్టారెంట్ ఉంది ఇదే కాకుండా దగ్గరలోనే ప్రైవేట్ హోటల్స్ అండ్ గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి అయితే లేక్ పక్కనే ఉన్న రెస్టారెంట్లో అన్ని వెజ్ నాన్ వెజ్ ఫుడ్ ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చాలా గేమ్స్ అండ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి స్పీడ్ బోటింగ్ లేక్ క్రాఫ్టింగ్ జిప్ సైకిలింగ్ లాంటి ఎన్నో యాక్టివిటీస్ని టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రస్తుతానికి వర్షం కారణంగా నిలిపివేశారు ఫ్యూచర్లో కూడా తెలంగాణలో ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా వివరణ చేయడానికి లక్నవరంలో ఎక్కువ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అదర్ ఫెసిలిటీస్ కూడా టూస్ బోట్ అండ్ స్పీడ్ బోట్ అలాంటి యాక్టివిటీస్ ప్రైవేట్ పార్ట్నర్ తోటి డెవలప్ చేయడానికి కానీ గవర్నమెంట్ నుంచి డెవలప్ చేయడానికి కానీ ఎక్కువ అవకాశాలు చేస్తున్నారు లక్నవరం వచ్చిన వారు దీనితో పాటు మరెన్నో ప్లేసెస్ని కవర్ చేయొచ్చు 30 కిలోమీటర్స్ దగ్గర నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో రామప్ప గుడి పాండవుల గుట్ట బోగతా వాటర్ ఫాల్స్ వరంగల్ ఫోర్ట్ భద్రకాళి టెంపుల్ ఇంకా మరెన్నో ప్లేసెస్ని కవర్ చేసేయచ్చు గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి అంటిల్ దెన్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్